నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సమంత గారి హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఆవిడ ఇటీవల పూజ చేయడం అంతా మనం చూసుకున్నాం కాకపోతే ఏంటంటే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో సమంత గారు మానసిక ప్రశాంతత కోసమే పూజ చేశారని చెప్పేసి మంచి అంటే మన దగ్గర శాస్త్రీయ నిపుణులు వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు అన్నమాట కాకపోతే నిన్న ఏదైతే రూమర్ వచ్చిందో అది మాత్రం అబద్ధం రూమర్ రూమర్ ఏమొచ్చింది సమంత మీద ఎవరో చేతబడి చేశారు అందుకని చెప్పేసి అంటే ఆ చేతబడి చేసేవాళ్ళు వాళ్ళు ఆవిడని కోరుకున్నారు అందుకని చెప్పేసి ఆవిడ సడన్గా నాగచైతన్యతో ఆ టైంలో హడవిడి హడవిడిగా పెళ్లి చేసుకున్నారు అలా అయినందుకు ఇంకా వీళ్ళు చేతబడి ప్రభావం ఇంకా పెరిగింది అన్నట్టుగా ఏదో రాసుకొచ్చారు బేసిక్గా వీళ్ళ లైన్ ఏంటంటే వీళ్ళ స్టోరీ విషయానికి వెళ్తే సమంత ఆ టైంలో అంటే ఐ మీన్ సిద్ధార్థ గారితో రూమర్స్ వచ్చే టైంలో వాళ్ళు విడిపోయారు అని తెలిసిన తర్వాత ఇంకెవరో ఆవిడ్ని కోరుకున్నారనమాట సో ఈవిడకి వాళ్ళు నచ్చలేదు బేసిక్గా అంటే ఒక ఒక ఆధ్యాత్మిక గురువు అంటే ఆధ్యాత్మిక గురువు గాడు ఒక టైప్ ఆఫ్ దొంగ బాబా అనుకోండి లైక్ ఆయన ఈవిడ్ని కోరుకోవడం జరిగింది సో ఈవిడేంటంటే తిరస్కరించింది ఎందుకు తిరస్కరించింది అంటే మేబీ ఆవిడ క్రిస్టియన్ నేను హిందూ కాబట్టి నన్ను తిరస్కరించిందేమో అన్న ఫీలింగ్లో ఈయన ఉండిపోయాడు ఉండేసరికి ఈ అంటే ఆవిడ తిరస్కరించడంలో ఈయనలే అని కాదు అందరినీ ఎవరినైనా సరే సి మనసుకి ఇష్టం లేకపోతే ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి ప్రపోజల్స్ చాలా వస్తాయి హీరోయిన్స్ అంటే లక్ష తొంభై ప్రపోజల్స్ వస్తాయి అందులో ఈయనొకడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విడ అందరినీ ప్రేమించాలనే ఉంది అంటూ కావాలంటే ఆరాధించండి ఇంకా యాజ్ ఎ హీరోయిన్ ఆవిడ ప్రేమించాలనుకోవడం మూర్ఖత్వం సరే ఏదేమైనప్పటికీ అలా జరిగినప్పుడు ఈవిడ తర్వాత కొన్ని పరిణామాల మధ్య నాగచైతన్య గారితో పెళ్ళి అవ్వడం జరిగింది సో వీళ్ళు ఎలా అంటే ఈ పుకారే ఇది నిజం కాదు మళ్ళీ వీళ్ళు ఎలా పుకారు పుట్టించారంటే అలా ఒక ఆధ్యాత్మిక గురువు ఈవిడ వెంటబడేసరికి ఆ హింసని తట్టుకోలేక ఇమీడియట్ గా ఏదో ఒకటి చేయాలి కాబట్టి నాగచైతన్యాన్ని ప్రేమించి పెళ్లి చేసేసుకుంది అప్పుడు ఆయనతో ఉంది కాబట్టి అని చెప్పేసి రాసుకొచ్చారు ఇలా సడన్ గా జరిగిపోయేసరికి అకినేని వాళ్ళ వంశంలో వీళ్ళు కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అయినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాకపోతే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పెళ్ళైన తర్వాత సినిమాలో నటించొద్దు ఒకవేళ నటించాలనుకున్నా కూడా కొంచెం ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలు వచ్చినప్పుడు చేయలేక మనతో పాటు ఏదైతే మనం సినిమా చేసుకున్నామో ఆ టైప్ ఏదైనా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేద్దు అది కూడా ఏం చేయాలి వేల క్యారెక్టర్ సైన్ చేయాలి అనేది మేమే చెబుతాము అంతగా కావాలంటే మా సినిమాలోనే అవకాశాలు ఇస్తామన్నట్లుగా ఆయన చెప్పుకోవడం జరిగింది అని వారు తప్పుకారు నిజంగా అక్కడ జరిగిందా లేదా అనేది మనకు తెలియదు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు చెప్పే వరకు బట్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే పుకార్లు అనేవి ఎప్పుడు వాస్తవం కాదు అనేది ఎవరో ఒకరు చెప్తే కదా తెలిసేది అందుకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సరే తర్వాత ఏమైంది ఇలా రాసుకో ఎంత బ్రహ్మాండంగా రాసుకొచ్చారంటే స్క్రిప్ట్ అలా రాసుకొచ్చి ఆ తర్వాత కూడా ఇంకా ఎంత అప్పుడే పెళ్ళైన తర్వాత ఇంకా వీళ్ళకి ఆయన పగ ఇంకా పెరిగింది అని చెప్పేసి ఆధ్యాత్మిక గురువు అప్పటి నుంచి ఈవిడ మీద చేతబడి చేయడం స్టార్ట్ చేశాడంట ఆ చేతబడితో ఈమెకి దాన్ని ఆయన మెయిన్ పరిణామాలు ఏంటంటే ఈవిడ శారీరకంగా మానసికంగా కృంగిపోవాలి అండ్ భర్తతో విడిపోవాలి ఈ విధంగా ఆయన చేస్తున్నట్టుగా ఆయన మొదటి ప్లాన్ సక్సెస్ అయ్యింది అలాగే వీళ్ళిద్దరు విడిపోయారు ఆ రెండో ప్లాన్లో క్రమంగా ఏంటంటే ఈవిడ శారీరకంగా కూడా లైక్ ఏదైనా రోగ బారిన పడి చనిపోవాలి ఇంకేదో అవ్వాలి అన్నట్టుగా ఆయన చేసినట్టు అందుకే ఈ విడికి మైసైటిస్ సోకింది అన్నట్టుగా ఒక వార్తా ప్రచారం ప్రచారం జరుగుతుంది సో బేసిక్గా ఏదేమైనప్పటికీ కూడా ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అండ్ అయ్యో దానికి ఇంకా మన ముందు కూడా మళ్ళీ ఇలా జరిగింది కాబట్టే సమంతక ఆ విషయం తెలిసి అందుకే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి పూ ఇలా దీపం దీపం పెట్టేసి చేసిందని చెప్పేసి వార్తలు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వినండి చేతబడికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అసలు సంబంధమే లేదు పెళ్లి కావాలనుకోవడము బాగుండాలనుకోవడం మానసిక ప్రశాంతత కోసం మాత్రమే సుబ్రహ్మణేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు అంతే తప్ప ఇంకేం లేదు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కూడా మంచి అంటే లైక్ ఈ టైప్ క్షుద్ర పూజల్ని పోగొట్టే దేవుడేం కాదు అంటే లైక్ వాస్తవంగా నమ్మకాల ప్రకారంగా ఆవిడ హుందాగా వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో కూడా మనకు తెలుసు ఎందుకంటే ప్రతిసారి ఈవిడకి మహాశివరాత్రి టైంలో గారి దగ్గరికి వెళ్తుంది అండ్ అలాగే ఈవిడ గారి సజెషన్స్ బాగా తీసుకుంటుంది ఆయన చెప్పిన మాట వింటది నమ్మకం అనమాట సో ప్రతిసారి అక్కడికి వెళ్ళొద్ది శివరాత్రికి ఇప్పుడు కూడా శివరాత్రి వస్తుంది కదా ఇప్పుడు పద్దెనిమిది తారీఖు శివరాత్రి ఉంది సో శివరాత్రి ముందే లైక్ వేరే టెంపుల్స్ ఏమన్నా విజిట్ చేసి పెద్ద పెద్ద టెంపుల్స్ అండ్ ఆ టైంలో శివరాత్రి టైంకి ఇటు వెళ్తే కనుక స్ట్రెస్కి ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంది సో అంటే ఆల్రెడీ తో బాధపడుతుంది అండ్ అది కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నీ అది తినేసే రకమైన జబ్బు శక్తి కావాలి అలసిపోతే బాగోదు అక్కడ కొంచెం బాగుండాలని చెప్పేసి అవిడేం చేసింది ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ముందు పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కావాల్సిన పూజలన్నీ చేసేసి ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటుంది ఇంతే జరిగేది యాక్చువల్లీ అంతే తప్ప మనకి ఈ కథనం మీద మనకు వచ్చే వార్తలు మాత్రం ఆ వాస్తవం బేసిక్గా అందరూ రాస్తూ ఉంటారు కానీ భలే రాసుకొచ్చారు స్క్రిప్ట్ ఒక ఆధ్యాత్మిక గురువు ఆయన మీద మనసు పడ్డే పడ్డాడని దానికి ఆవిడ కృంగిపోయిందని ఆయన బాధ భరించలేక వెంటనే హడావిడిగా పెళ్లి చేసుకున్నట్టు ఇది హడావిడి పెళ్లి కాబట్టి ఇంటర్కాస్ట్ పెళ్ళి కాబట్టి కుటుంబం వాళ్ళు వద్దన్నారు అయినా సరే ఈవిడ కుటుంబం వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఆయన సినిమాలు చేసినందుకు విడిపోయారు ఈ విడిపోవడంతో ఇప్పుడు ఆయన ప్రభావం అయిపోయింది కాబట్టి ఈయన ప్రభావం ఇంకా ఎక్కువ అయిపోయింది ఈవిడ మీద మానసికంగా శారీరకంగా కుంగిపోయింది అండ్ ఎందుకే ప్రాణాలకు తెగించి అదేంటి ప్రాణాలతో పోరాడుతుంది ఇలా ఇలా రాసుకొచ్చే ఆ విషయం ఆవిడకి తెలిసి దీపాలు పెట్టడానికి ప్రా ఏదో ప్రాయోజితం చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళింది అని ఎక్కడైనా సరే ఇలాంటి వార్తలు వస్తే కొట్టిపరేయండి అండ్ అందులో నమ్మే అంత ఏమి ఉండదు సి అమ్మాయి చక్కగా కెరీర్ అనుకొని వచ్చింది అని సి బేసిక్ సంబంధం గురించి మాట్లాడుకుంటే ఈ అమ్మాయి అక్కినేని వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలని మాత్రం ఇండస్ట్రీకి రాలేదు కదా ఒక యాక్టర్గా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని వచ్చింది మేబీ ఆ టైంలో కొంచెం అంటే పెద్ద ఫ్యామిలీ అగ్ని ఫ్యామిలీ ఇలాంటివి చేయకు ఇలాంటివి చెయ్యి అని ఏదైనా సజెషన్స్ ఇచ్చి ఉండొచ్చు అన్ని రకాల పాత్రలు పోషించాలన్న కోరిక ఈ విడకే ఉండొచ్చు సో ఆ క్రమంగా చూసుకుంటే ఇలాంటి చిన్న చిన్న క్లాషెస్ వల్లే మనస్పర్ధలు అనేవి వస్తాయి అంతే అంత మించి ఒక డామినేషన్ తట్టుకోలేకపోయి ఉండొచ్చు అలానే వాళ్ళ తప్పు ఉందని కూడా అనే వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అది ఈవిడ ఫుల్ఫిల్ చేయలేకపోయి ఉండొచ్చు సో ఈ రకంగా మనసులు మనసులు కలవనప్పుడే మనిషి మనిషి కలవనప్పుడే రెండు వేర్వేరు భిన్న మనస్తత్వాలు ఉన్నప్పుడే ఇలాంటి చిన్న చిన్న పొరపొచ్చలు అనేవి వస్తాయి అవి కాస్త పెరిగి పెరిగి ఇలా విడాకుల వరకు దారితీస్తాయి అంతే తప్పితి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆవిడ వాళ్ళకి అనేది వాళ్ళకే తెలుసు అంతే తప్పతి ఇంట్లో క్షుద్ర పూజల్ని ఎంటర్ చేసి పలానా వాళ్ళ చేత చేతబడి చేయించి ఈవిడ ఆరోగ్యాన్ని ఇలా చేసి అలా చేసి అనడం చాలా తప్పు చాలా సింపుల్గా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వెళ్ళి మెట్టు కాళ్ళినడుకనే వెళ్ళింది అలిపిరి నుంచే వెళ్ళింది సో ఆవిడ కొంచెం ఆధ్యాత్మిక అంటే ఇష్టం సి ఎంత క్రిస్టియన్ అయినప్పటికీ ఎందుకు హిందూ పూజలు చేస్తుంది కాబ ఎందుకంటే పలానా ఒక ఆధ్యాత్మిక గురువు తరఫున ఈవిడకి ఇలా జరిగింది కాబట్టి దానికి పరిహారం హిందూయిజంలోనే పలానా టెంపుల్లో ఉంది కాబట్టి ఈవిడ ఇలా చేస్తుంది అని అనుకొని రాసుకొచ్చారు కానీ అందులో వాస్తవం లేదు ఆవిడకి హిందూ దేవుళ్ళు అంటే ఇష్టం అంతే ఎవరికైనా సరే ఇష్టం ఉంటే తప్పే ఉంది దాంట్లో ఇప్పుడు అంటే ఇప్పుడు క్రిస్టియన్ అంటే కంపల్సరీ చర్చకే వెళ్ళాలనే లేదు దానికి కూడా బలవంతంగా బలమైన కారణాలు రాసుకొచ్చారు ఈవిడ క్రిస్టియన్ అంటే చాలా ఇష్టం కాబట్టే పెళ్ళిని కూడా క్రిస్టియానిటీ పద్ధతిలో చే చేపించారు ఒకసారి క్రిస్టియన్ పద్ధతిలో ఒకసారి హిందూ పద్ధతిలో ఇలా జరిగింది అంతే తప్ప పూర్తిగా హిందూ మీదే ఇది ఉంటే పూర్తిగా హిందూయిజం ప్రకారంగానే చేసుకోవచ్చు కదా అన్నట్టుగా కూడా కొన్ని లైన్స్ చూపించారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని అయినా సరే ఒక బలమైన పాయింట్ని తీసుకొచ్చి చేతబడి అనే పాయింట్ని తీసుకొచ్చి దాని గురించి వాదించాలనుకున్నారు కాబట్టి అంతే బలమైన కారణాలనే వెలికి తీసుకుంటారు కానీ ఏదేమైనా దీంట్లో వాస్తవం అంటూ ఏం ఉండదు అమ్మాయి చాలా క్యాజువల్గా తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది అలాగే తమిళ్లోనూ మలయాళంలోను రకరకాలుగా సినిమాలు చేస్తుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడేంటి ఆల్రెడీ డెవలప్ అయింది ఇప్పుడు మళ్ళీ సోలోగా నిలబడే ప్రయత్నం చేస్తుంది అంతే తప్పించి అండ్ మధ్యలో కొంచెం డిప్రెషన్ మానసికంగా శారీరకంగా కొంచెం డిప్రెషన్కి లోన్ అయ్యి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆవిడ ప్రశాంతత కోసం మాత్రమే కొన్ని ఆలయాలు సందర్శిస్తుంది అంతే తప్పితే దాన్ని ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం అవసరమేం లేదు అండ్ ఈ సమంత హెల్త్ విషయంలో ఈ చేతబడి అనేది మాత్రం అబద్ధం అండ్ పలానా స్వామీజీ మనసు పడ్డాడు ఇలా ఇలా అనడం కూడా అబద్ధం మేబీ ఒకవేళ ఎవరైనా మనసు పడ్డప్పటికి కూడా ఈవిడ దానికి స్పందిస్తూనే ఇలాంటి పూజలన్నీ చేస్తుంది అనేది కూడా అవాస్తవం ఏదేమైనా దీంట్లో ఎలాంటి నిజం లేదు అదే నేను చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్